విదేశీ పర్యటన ముగించుకుని ముందుగా హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు. హైదరాబాద్ లోని పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ప్రజావేదిక, టీడీపీ శ్రేణులపై దాడులు, ఇతరత్ర అంశాలపై చర్చించారు. ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి 2 రోజులు కలెక్టర్ల సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వీటిపై చర్చించేందుకు టీడీపీ నేతలు సమావేశమయ్యారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు అందుబాటులో ఉన్న నేతలతో భేటీ అయ్యారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరుగుతున్న దాడుల్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రజావేదిక భవనం కూలగొడతామనడాన్ని తప్పుపట్టారు. ఈ పద్ధతి సరికాదన్నారు. రాజశేఖర రెడ్డి విగ్రహాలని అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా కట్టినవేనని గుర్తు చేశారు. బంజారాహిల్స్ లో తన నివాస భవనం ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిందేనని, దాన్ని క్రమబద్దీకరించమని రాజశేఖర రెడ్డి గతంలో స్వయంగా రాసిన లేఖ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. మరోవైపు ఉండవల్లి చంద్రబాబు నివాసంలో కూడా టీడీపీ నేతలు భేటీ అయ్యారు. రాష్టంలో విత్తనాల కొరత, బాబు కుటుంబ సభ్యులకు సెక్యూరిటీ తొలగింపు, కార్యకర్తలపై దాడులు, ప్రజావేదికపై చర్చించారు. నెల రోజుల్లోనే టీడీపీ కార్యకర్తలపై 130కి పైగా దాడులు జరిగాయని నేతలు ఆరోపించారు. అలాగే చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో విజయమ్మ, షర్మిలకు సెక్యూరిటీ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును గుర్తు చేశారు.